స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. దర్శకుల స్పెషల్లో భాగంగా ప్రతి వారం స్వరాభిషేకంలో ప్రముఖ దర్శకులు అందించిన చిత్రాలను గీతాలను వింటున్నాం కదా. ఈ రోజు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు రూపొందించిన సినిమాల్లోని పాటల్ని వినబోతున్నాం. ముందుగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి గురించి ఓ నక్క చిత్రం. జగమంత కుటుంబం నాది. శ్రీ పసుపులేటి రామచంద్రమూర్తి శ్రీమతి పద్మావతి దంపతులకు 1962 జూలై 28వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం సమీపంలో ఉన్న అత్తిలిలో ప్రథమ సంతానంగా జన్మించిన పసుపులేటి వెంకట బంగారరాజు గోదావరి, విశాఖపట్నం మరియు ఒంగోలులో తమ బాల్యాన్ని గడిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సి పట్టా పుచ్చుకున్నారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి అగ్రికల్చరల్ ఎకనామిక్స్ లో పీజీ డిగ్రీని అందుకున్నారు. బాల్యం నుండి సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో చదువు పూర్తయిన వెంటనే ఇంట్లో చెప్పకుండా మద్రాసు చేరుకున్నారు. లైట్ బాయ్గా సినిమా రంగంలో తొలి అడుగు వేశారు. ఆ తరువాత త్రిపురనేని వరప్రసాద్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ఎదిగారు. ఎడిటింగ్లో కూడా మెలకువలు నేర్చుకున్నారు. ఈలోగా రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న శివ చిత్రానికి కో డైరెక్టర్గా పనిచేస్తోన్న శివ నాగేశ్వరరావు గారి సూచనతో ఆ చిత్రానికి అసిస్టెంట్గా రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర చేరారు. తల్లిదండ్రులు పెట్టిన బంగారరాజు అన్న పేరు నచ్చక తెన్నేటి హేమలత గారి మోహనవంశీ నవల ప్రభావంతో వంశీకృష్ణగా పేరు మార్చుకున్నారు. ఆ తరువాత గులాబీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న రోజుల్లో తన గురువుగా ఆరాధించే రామ్ గోపాల్ వర్మగారు తన పేరును కృష్ణవంశీగా మార్చారు. 1995లో రామ్ గోపాల్ వర్మగారు నిర్మించిన గులాబీ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించి ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రం చూసి ప్రశంసించిన నాగార్జున అక్కినేని గారు కృష్ణవంశీకి మలి అవకాశాన్నిచ్చారు. నిన్నే పెళ్లాడుతా చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా జాతీయ స్థాయిలో పురస్కారాన్ని అందుకోవడంతో కృష్ణవంశీ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. 2003 జూన్ 12వ తేదీన అగ్రతార రమ్యకృష్ణను ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణవంశీ గారు దర్శకులుగా మరిన్ని విజయవంతమైన చిత్రాలను రూపొందించాలని కోరుకుంటూ ఆయన తీసిన చిత్రాల్లోని గీతాలను వింటూ శుభాకాంక్షలు తెలుపుదాం. స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట ఆత్మగౌరవానికి ఆత్మవిశ్వాసానికి చిరునామా దర్శకులు కృష్ణవంశీ గారు. అందుకు ఉదాహరణగా నిలిచే ఓ సంఘటన గురించి చెప్పుకుందాం. గులాబీ చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. 2 పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఓ రోజు రామ్ గోపాల్ వర్మ గారు వచ్చి ఏంటి పరిస్థితి అని కృష్ణవంశీ గారిని అడిగారట. 2 పాటలు షూట్ చేయాలండి, లోకల్ గానే షూట్ చేస్తాను అని కృష్ణవంశీ గారు చెప్పారట. ఎందుకు కాంప్రమైజ్ అవుతారు, మరో 10 లక్షలు ఇస్తాను, అండమాన్ లో పాటలు తీయండి అని రామ్ గోపాల్ వర్మ గారు సూచించారట. లేదు సార్, నేను అరకు వ్యాలీలో షూట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాను అని కృష్ణవంశీ గారు సమాధానం చెప్పగానే ఏంటి ఆ పాట, ఎలా తీయాలనుకుంటున్నావు అని రామ్ గోపాల్ వర్మ గారు అడిగారట. బైక్ మీద పాట సార్, మొత్తం బైక్ మీదే షూట్ చేయాలనుకుంటున్నాను అని కృష్ణవంశీ గారు అన్నారట. పాట అంతా బైక్ మీద, బోర్ కొడుతుందేమో వంశీ, ఆలోచించు అని వర్మగారు అన్నారట. లేదు సార్, నేను వెరైటీగా పిక్చరైజ్ చేస్తాను అని చెప్పారట కృష్ణవంశీ గారు. చెప్పడమే కాదు, అక్షరాలా చేసి చూపించారు. ఆ పాట పిక్చరైజేషన్ పూర్తయి ఎడిట్ చేశాక చూసిన రామ్ గోపాల్ వర్మ గారు ప్రసాద్ డబ్బింగ్ థియేటర్లో రంగీలా చిత్రానికి డబ్బింగ్ చెప్తున్న అమీర్ ఖాన్ గారికి చూపించి కృష్ణవంశీ గారిని ప్రశంసించారట. ఇంకో విషయం, ఆ పాటే రమ్యకృష్ణ గారికి కృష్ణవంశీ గారిని పరిచయం చేసిన పాట కూడా. శశిప్రీతం గారి స్వరకల్పనలో మనో గారు, గాయత్రి గారు పాడిన ఆ సిరివెన్నెల గీతాన్ని మనకిప్పుడు పాడి వినిపించబోతోంది కారుణ్య గీతామాధురి.
చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత దర్శకులు కృష్ణవంశీ గారిని వరుస అవకాశాలు వరించాయట. అయితే ప్రతి నిర్మాత నిన్నే పెళ్ళాడతా లాంటి ప్రేమ కథలనే రూపొందించమని బలవంతం చేశారట. తన మీద ఒక ప్రత్యేకమైన ముద్ర పడకూడదని భావించిన కృష్ణవంశీ గారు వచ్చిన అవకాశాలన్నింటినీ కాదనుకుని ఆంధ్ర టాకీస్ అనే సొంత నిర్మాణ సంస్థను ఆరంభించి ఒక సందేశాత్మకమైన సమస్యాత్మకమైన చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆ చిత్రమే సింధూరం. పోలీసులకు నక్సలైట్లకు మధ్య నలిగిపోతున్న సామాన్య ప్రజానీకం పడుతున్న అవస్థలకు వెండితెర రూపమే ఈ సింధూరం చిత్రం. ఈ చిత్రంలోని ప్రధాన సమస్యను అత్యద్భుతంగా స్పృశించిన సమస్యకు పరిష్కారం చూపడంలో విఫలం కావడంతో ఈ చిత్రాన్ని విజయం వరించలేదు. ఈ చిత్రం దర్శక నిర్మాతగా కృష్ణవంశీ గారికి హార్దికమైన తృప్తిని అందించినా ఆర్థికంగా నష్టాన్నే మిగిల్చింది. సమస్య సందేశాలే కాదు, ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని కూడా అందించారు దర్శకులు కృష్ణవంశీ గారు. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకోవడంతో పాటు 5 నంది బహుమతులను గెలుచుకున్న ఈ చిత్ర కథానాయిక జాంపండు లాంటి సంఘవి కోసం స్వీయ సంగీత దర్శకత్వంలో శ్రీ ఆలపించిన ఈ చంద్రబోస్ గారి టీజింగ్ సాంగ్ ఇప్పటికీ ఎప్పటికీ ప్లీజింగ్ సాంగే. ఇప్పుడు ఆ పాటను మనకి వినిపించబోతోంది దినకర్. హాయ్ రే హాయ్ జాంపండు రోయ్, హాయ్ రే
హై జామ్ పండు రోయ్ కళ్ళ ముందు కదులుతోంది రోయ్ ముత్తుగా ఏ రూపురా ఏ రంగురా ఏ రూపురా ఏ రంగురా సొంతమైతే అంతకన్నా అయ్య బాబోయ్ హై రే హై జామ్ పండు రోయ్ హై రే హై జామ్ పండు రోయ్ చూడగానే నోరు రే రోయ్ తీయగా ఏ రూపురా ఏ రంగురా ఏ రూపురా ఏం రంగురా సొంతమైతే అంతకన్నా అయ్య బాబోయ్ తరుణ్ అందాల తార జెనిలియా జంటగా దర్శకులు కృష్ణవంశీ గారు రూపొందించిన వినూత్న కథా చిత్రం సుంకర మధుమురళి గారి ఆధ్వర్యంలో జరిగిన శశిరేఖ పరిణయం. ఈ చిత్రానికి మధురమైన సంగీతాన్ని ఇద్దరు స్వరకర్తలు అందించారు. ఒకరు స్వరబ్రహ్మ మణిశర్మ గారు, ఇంకొకరు సంగీత సామ్రాట్ విద్యాసాగర్ గారు. ఇద్దరు అందించిన బాణీలన్నీ కర్ణపేయాలే. అయితే దర్శకులు కృష్ణవంశీ గారికి ఎంతో ఇష్టమైన పాట సైంధవి అందించిన ఈ తేనె ఊట. సిరివెన్నెల గారు అద్భుతంగా రాసిన ఆ పాటను మన కోసం ఇప్పుడు పాడబోతోంది హరిప్రియ.
స్వరాభిషేకంలో తరువాతి పాట తాను రూపొందించిన తొలి మూడు చిత్రాలకు తానే కథను సమకూర్చుకున్న కృష్ణవంశీ గారు తొలిసారిగా ఇతర భాషా చిత్రకథను తీసుకుని రూపొందించిన చిత్రం, మోహన్ లాల్ గారు కథానాయకుడిగా నటించిన మలయాళ చిత్రం చంద్రలేఖకు తెలుగు సేతగా గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అక్కినేని నాగార్జున, ఎన్ రామ్ప్రసాద్లు సంయుక్తంగా నిర్మించిన చంద్రలేఖ. మొదట్లో ఈ రీమేక్ ని రూపొందించడానికి సందేహించిన దర్శకులు కృష్ణవంశీ గారు నిర్మాతలు కన్విన్స్ చేయడంతో మూల చిత్రానికి తనదైన శైలిలో చిత్రానువాదాన్ని సమకూర్చి తీర్చిదిద్దిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలకు పాత్రమైంది గాని అఖండ విజయం సాధించలేకపోయింది. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గా నిలబెట్టారు స్వరకర్త సందీప్ చౌత. ఆయన స్వరకల్పనలో కథానాయకుడు సీతారామారావు, అతని మిత్రుడు తిరుపతి కోసం బాలుగారు ఆలపించిన ఈ సూపర్ హిట్ గీతం సిరివెన్నెల గారి పద చమత్కారానికి, కృష్ణవంశీ గారి చిత్రీకరణలోని ప్రత్యేకతకు నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు ఆ పాటను మన కోసం పాడబోతోంది ఎస్పి చరణ్ గారు. సాహసమే చైరాడింభక అన్నది కదరా పతళ భైరవి, చొరవగాదుకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. ధైర్యముంటే తక్కుతుంది రాకుమారి, తెలివిగా వైరా పాచిక కల్లో మెనక ఉళ్ళో పడదా, సులువుగా రాధుర కుంక బంగారు జింక వేటాడాలిగా. నింగిదాక నిచ్చనేత ఎక్కి చూద్దా. చందమామను అందుకొని ఇంద్రభవనాన్ని కడతానురా, పడవంత కారులోన బజారులన్నీ షికారు చేస్తానురా. సొంతమైన విమానములో స్వర్గలోకాన్ని చూడతానురా, అప్పుడు అప్సరసలు ఎదురు వచ్చి కన్ను చిటికేస్తే సుఖమంతా మనదేరా. సహసమే చైరాడింభక అన్నది కదరా పతాళ భైరవి, చొరవగాదుకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. ధైర్యముంటే దక్కుతుంది రాకుమారి. సున్ని ఉండలు కంది పొడి ఫ్యాక్టరీలోన పండించని, అమెరికా ఇరాన్ జపాన్ ఇరాక్ జనాలు తింటారని. కొన్ని ఎంపీలను కొంటా కొత్త పిఎంని నేనేనంట, స్కాములెన్నో చేసి స్విస్ బ్యాంక్ కేసి డాలర్ల సుడి ఉంటే ఎవడేనా సూపర్ స్టారే. సహసమే చైరాడింభక అన్నది కదరా జయ పాతాళ భైరవి, చొరవగా
అనుకున్నది ధైర్యం ఉంటే తగ్గుతుంది రాకుమారి పరాభిషేకంలో తర్వాత పాట దర్శకులు కృష్ణవంశీ గారు కథ చిత్రానువాదాలను సమకూర్చి నిర్మించి రూపొందించిన సోషియో ఫ్యాంటసీ మూవీ శ్రీ కార్తికేయ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ ఆంజనేయం. తల్లిదండ్రులు కోరుకున్న గ్రామాభివృద్ధిని సాధించి వారి కలను నిజం చేసి కన్నవారి రుణం తీర్చుకున్న ఓ కొడుకు కథ ఈ చిత్రం. ఆంజనేయునికి వీరభక్తుడు అంజీ పాత్రలో నితిన్, అతనికి జంటగా చార్మి, ఆంజనేయుడి పాత్రలో అర్జున్ నటించిన ఈ చిత్ర కథ ఆంజనేయుడి పాత్ర భూమి మీదకి రావడంతో వేగం పుంజుకుంటుంది. మణిశర్మ గారు సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని ప్రతి పాట కథను నడిపిస్తుంది. ముఖ్యంగా అంజీ పాత్రపై చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిత్రం కోసం మల్లికార్జున్ గారు పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని ఇప్పుడు మన కోసం పాడబోతోంది కూడా మల్లికార్జున్ గారే. వినేద్దాం. శమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా
పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా దర్శకులు కృష్ణవంశీ గారు తెలుగు సినీ సంగీత ప్రపంచానికి పరిచయం చేసిన స్వరకర్త సందీప్ చౌత. అరంగేట్రంతోనే అద్భుత విజయాన్ని సాధించిన ఈ స్వరకర్త తెలుగులో కేవలం 4 చిత్రాలకే సంగీతం అందించిన అందరి మనసులను గెలుచుకున్నారు. సందీప్ చౌత స్వరపరిచిన ఆణిముత్యాల లాంటి పాటల్లో అగ్రతాంబూలం అందుకోదగ్గ పాట నిన్నే పెళ్లాడత చిత్రం కోసం హరిహరన్ గారు చిత్రగారు ఆలపించిన ఈ సిరివెన్నెల గీతం. దర్శకులు కృష్ణవంశీ గారు అత్యద్భుతంగా చిత్రీకరించిన ఈ మధుర గీతం ప్రేక్షకుల వీణుల్లో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ పాటను మన కోసం పాడబోతున్నారు చిత్రగారు దినకర్. తల వంచుకొని నేను తెగ ఎదురుచూ
స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వింటున్న పాట ఫలితంతో ప్రమేయం లేకుండా ప్రతిభకు ప్రాధాన్యమిచ్చే దర్శకులు కృష్ణవంశీ గారు. సింధూరం చిత్రంలో బ్రహ్మాజీని కథానాయకుడిగా ఎంచుకున్నారు. గ్లామరస్ హీరోయిన్ చార్మిని శ్రీయాంజనేయం చిత్రానికి కథానాయికం చేశారు. ఆ చిత్రం ఆశించినంత ఫలితం ఇవ్వకపోయినా మరోసారి ఆమెను చక్రం చిత్రంలో ఓ ప్రధాన పాత్రకి ఎంపిక చేశారు. నటీనటుల అభినయ ప్రతిభ మీద ఆయనకంత నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్రం చిత్రంలో లక్ష్మీ పాత్రకు జీవం పోసి దర్శకుని మెచ్చులందుకుంది అందాల నటి చార్మి. చక్రం చిత్రం కోసం ఆమెపై ఒక అనురాగ గీతాన్ని చిత్రీకరించారు దర్శకులు కృష్ణవంశీ గారు. చక్రి గారి స్వరకల్పనలో కౌసల్య గారు ఆలపించిన ఆ సిరివెన్నెల గారి గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతోంది గీతామాధురి. Thank you.
అనగనగా ఒకరోజు చిత్ర దర్శకత్వ బాధ్యతల నుండి కృష్ణవంశీ గారిని అర్ధాంతరంగా తప్పించిన వర్మ క్రియేషన్స్ అధినేత రామ్ గోపాల్ వర్మ గారు కృష్ణవంశీ గారిలో ఉన్న ప్రతిభకు ఇచ్చిన మరో అవకాశం జేడీ చక్రవర్తి మహేశ్వరి జంటగా రూపొందిన గులాబీ చిత్రం. పత్రికల్లో వచ్చిన హ్యూమన్ ట్రాఫికింగ్ సంఘటన ఆధారంగా కృష్ణవంశీ గారు రూపొందించిన ఈ యాక్షన్ ప్యాక్ లవ్ స్టోరీ ప్రథమార్థం అంతా వినోదభరితంగా సాగుతుంది. చిన్న ట్విస్ట్తో కథ వేగాన్ని పుంజుకుంటుంది, ప్రేక్షకుల్లో ఉద్వేగాన్ని రేకెత్తిస్తుంది. అలాంటి టైంలో దర్శకులు కృష్ణవంశీ గారు చేసిన గొప్ప సాహసమే నాయికా నాయకులపై చిత్రీకరించిన ఈ మధుర గీతం. స్వరకర్త గారు ఎప్పుడో స్వరపరుచుకున్న బాణీ నచ్చి సిరివెన్నెల గారి చేత పాట రాయించి సునీత గారు పాడగా రికార్డ్ చేసిన ఆ హాంటింగ్ మెలడీ ఇప్పటికీ హృదయాలను వెంటాడి వేటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ పాటను అప్పుడు పాడిన సునీత గారే మళ్ళీ మన కోసం ఈ వేదికపై ఆలపించబోతున్నారు. వినేద్దామా?
చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందు చేంబోలు సీతారామ శాస్త్రి గారు ఎన్నో కవితలు రాశారు. అందులో ఓ కవితను స్ఫూర్తిగా తీసుకుని ఏకంగా ఓ చలనచిత్రాన్ని రూపొందించడానికి పూనుకున్నారు దర్శకులు కృష్ణవంశీ గారు. సీతారామ శాస్త్రి గారి అనుమతితో ఓ విషాద కథకు రూపకల్పన చేసి ప్రభాస్ లాంటి కమర్షియల్ హీరోతో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. గీత చిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై సి వెంకటరాజు, జి శివరాజు ఉమ్మడిగా అందించిన ఆ చిత్రమే చక్రం. చక్రం పాత్రలో కమర్షియల్ హీరో ప్రభాస్ గారు అద్భుతంగా నటించినా ప్రేక్షకులు ఆమోదించలేదు. కానీ చక్రి గారి స్వరకల్పనలో శ్రీ పాడిన ఈ సిరివెన్నెల గారి పాట మాత్రం 10 కాలాలు నిలిచిపోతుంది. ఇప్పుడు ఆ పాటను మన కోసం పాడబోతుంది మల్లికార్జున్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై. మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో, పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల, నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం, కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం. ఇంటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. ఇంటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల కూతల మంటను నేనై. రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ. ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి విడలే.
స్వరాభిషేకంలో తర్వాతి పాట. గులాబీ చిత్రంలోని ప్రథమార్థం బాగా నచ్చి దర్శకులు కృష్ణవంశీ గారికి మళ్ళీ అవకాశాన్ని ఇచ్చారు నటులు నిర్మాత అక్కినేని నాగార్జున గారు. నాగార్జున గారి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అన్యాయం అనే యాక్షన్ చిత్రానికి శ్రీకారం చుట్టారు కృష్ణవంశీ గారు. విశాఖపట్నంలో లొకేషన్స్ చూస్తున్న సందర్భంలో ఓ అభిమాని కృష్ణవంశీ గారిని పలకరించి, సార్ మీరు రూపొందించిన గులాబీ చిత్రం సూపర్ సార్, అచ్చు మీ బాస్ రామ్ గోపాల్ వర్మ గారిలాగే చిత్రీకరించారు అని ప్రశంసించారట. ఆ మాటలు విన్న కృష్ణవంశీ గారు తనకు గులాబీ చిత్రంతో ఇండివిజువల్ రికగ్నైజేషన్ రాలేదని తెలుసుకుని అన్యాయం చిత్రకథను మార్చి హమ అప్కే హే కౌన్ చిత్రకథ స్ఫూర్తితో ఓ కొత్త కథను రాసుకున్నారట. ఆ కథకు వెండితెర రూపమే నిన్నే పెళ్లాడతా చిత్రం. ఫిల్మ్ఫేర్ అవార్డులు, నంది అవార్డులతో పాటు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా పురస్కారాలను అందుకున్న ఆ చిత్రం దర్శకులు కృష్ణవంశీ గారి దర్శకత్వ ప్రతిభను దశ దిశలా చాటింది. ఆ చిత్రం కోసం సందీప్ చౌతా గారి స్వరకల్పనలో ఓ మధుర గీతాన్ని ఆలపించిన నూతన గాయకుడు రాజేష్ కృష్ణన్ గారికి ఉత్తమ గాయకుడిగా నంది బహుమతి లభించడం విశేషం. ఇప్పుడు ఆ పాటను మన కోసం పాడబోతోంది శ్రీకృష్ణ. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. ఉచ్చంద గాలి ఆచూకి తీసి కబురియలేవాయిందో, ఎటు వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు. ఉచ్చంద గాలి ఆచూకి తీసి కబురియలేవా, చూకి తీసి కబురియలేవా.
ఇలా ఒంటరయింది వయసు ఉచల్ల గాలి ఆచూకి తీసి కబురి చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చేసింది ముమ్మాటికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారే. ఆయన ఈ చిత్రం కోసం స్వరపరిచిన బాణీలన్నీ సంగీత ప్రియుల హృదయాలను దోచుకున్నాయి. ముఖ్యంగా దర్శకులు కృష్ణవంశీ గారి ఉత్తమాభిరుచికి ఉదాహరణగా నిలిచిన కళ్యాణ గీతం గురించి తప్పకుండా చెప్పుకోవాలి. నిజానికి పాటున్న చోట్లో ఒక పక్క కమర్షియల్ గీతం ఉండాలని పట్టుబట్టారట నిర్మాత రామలింగేశ్వరరావు గారు. ససేమిరా అన్నారట దర్శకులు కృష్ణవంశీ గారు. చివరికి సమస్య సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గరకు చేరుకుందట. కృష్ణ గారు కూడా ఈ సన్నివేశంలో కమర్షియల్ సాంగే ఉండాలని భావించారట. పట్టువీడని కృష్ణవంశీ గారు, పాట నన్ను చేయనివ్వండి, ఈ పాట కొన్ని దశాబ్దాల పాటు నిలిచిపోతుంది, నా మాట కాదంటారా, ఈ క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీకు కావలసిన కమర్షియల్ సాంగ్ని రికార్డ్ చేసుకుని షూట్ చేసుకోండి, కానీ నా పేరు మాత్రం వెయ్యొద్దు అని చెప్పారట. ఈ పాట హిట్ అయ్యాక కృష్ణవంశీ గారిని అందరూ ప్రశంసించారట. అది వేరే విషయం. జిక్కి గారు, సునీత గారు బృందం ఆలపించిన ఆ సిరివెన్నెల గారి కళ్యాణ గీతాన్ని ఇప్పుడు ఆ పాటను మనకి పాడి వినిపించబోతున్నారు సునీత గారు, గీతా మాధురి. కళ
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మండపాన గౌరీ శంకరు లేకమైన సుముహూర్తమల్లి ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా మురారి చిత్రాల తర్వాత దర్శకులు కృష్ణవంశీ గారు రూపొందించిన కుటుంబ కథా చిత్రం రేఖా కంబైన్ సమర్పణలో కళ్యాణ్ విజయానంద్లు సంయుక్తంగా అందించిన చందమామ. నవదీప్, కాజల్ అగర్వాల్, శివబాలాజీ, సింధు మీనన్, నాగబాబు, ఆహుతి ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 18 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. పల్లెటూళ్ళలో పుట్టి పట్నంలో చదువుకున్న ఓ అమ్మాయి ప్రేమ కథ ఈ చిత్రం. కెఎం రాధాకృష్ణన్ గారు స్వరాలు అందించిన ఈ చిత్రంలో పాటలన్నీ ప్రజారంజకంగా రూపొందాయి. ముఖ్యంగా చిత్రంలో ప్రధాన తారాగణంపై చిత్రీకరింపబడిన ఈ రేగుముళ్ల పాట మరీ సంచలనం సృష్టించింది. అయితే ఈ పాట బాణి కార్తీక దీపం చిత్రంలోని చిలకమ్మ పలికింది అన్న పాట బాణీలా ఉండడం స్వరకర్తకు మాత్రమే తెలిసిన విషయం. కార్తీక్, శ్రీలేఖ బృందం పాడిన ఆ సుద్దాల అశోక్ తేజ గారి పాటను మన కోసం ఇప్పుడు పాడబోతున్నారు కారుణ్య, హరిప్రియ. మా
వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట విదేశాల్లో చదువుకుని రాయలసీమలోని మెట్టి నింట అడుగుపెట్టి అక్కడ ఫ్యాక్షన్ నిజానికి తల్లడిల్లిపోయిన ఓ భానుమతి కథే. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి కిరణ్ నిర్మాతగా దర్శకులు కృష్ణవంశీ గారు రూపొందించిన యాక్షన్ డ్రామా అంతఃపురం. ఈ చిత్రంలో భానుమతిగా ఉత్తమ నటి సౌందర్య మహోన్నతంగా నటించి నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఫ్యాక్షనిస్ట్ నరసింహగా ప్రకాష్ రాజ్, సారాయి వీర్రాజుగా జగపతి బాబు తమ పాత్రల్లో జీవించారు. ప్రకాష్ గా సాయి కుమార్ పాత్ర చిన్నదైనా తన అభినయంతో పాత్రకు న్యాయం చేశారు. 9 నంది పురస్కారాలను, 3 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్న ఈ చిత్రానికి లయరాజు ఇళయరాజా గారు అందించిన బాణీలు, సమకూర్చిన నేపథ్య సంగీతం ప్రాణం పోశాయి. ఆయన స్వరకల్పనలో నాయికా నాయకులపై అత్యద్భుతంగా చిత్రీకరించిన ఈ పాటకు పదకల్పన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, గళకల్పన చిత్రగారు బృందం. ఇప్పుడు ఆ పాటను చిత్రగారు బృందం గళాల్లో విని ఆనందించండి. కళ్యాణం కానుంది కన్నే జానకి, కళ్యాణం కానుంది కన్నే జానకి, వైభోగం రానుంది రామచంద్రుడికి, వైభోగం రానుంది రామచంద్రుడికి, thank you.
సోనాలి బింద్రేను తెలుగు తెరకు పరిచయం చేసిన చిత్రం కృష్ణవంశీగారి దర్శకత్వంలో ఎన్ దేవీప్రసాద్ ఎన్ రామలింగేశ్వరరావు నిర్మించిన రామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ మురారి. మహేష్ బాబు ముగ్ధ మనోహర మోహన రూపానికి తగిన జంటగా ప్రేక్షకులకు కనుల పంటగా కథానాయిక వసుంధర పాత్రను తీర్చిదిద్దిన దర్శకులు కృష్ణవంశీ గారు ఎంతైనా అభినందనీయులు. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నే పెళ్లాడతా చిత్రంలోని మహాలక్ష్మి పాత్రను మరిపించేలా ఈ చిత్రంలోని వసుంధర పాత్రను మలిచారు దర్శకులు కృష్ణవంశీ గారు. ముఖ్యంగా పరిచయ గీతంలోనే ప్రేక్షకుల మనసులను దోచుకుంది ఈ పసిడి తీగ. మణిశర్మ గారి స్వరకల్పనలో ఎస్పీ చరణ్ గారు హరిణి గారు ఆలపించిన ఈ సిరివెన్నెల గారి గీతాన్ని మన కోసం ఇప్పుడు పాడబోతున్నారు ఎస్పీ చరణ్ గారు సునీత గారు. మెలికెలు మేఘాలలు మెరుపులు పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు పదునులు ఆ చూపులు చురకైన చురకత్తులు పరుగులు ఆ అడుగులు గోదారిలు వరదలు నా గుండెలు అదో మాదిరి నింపియకే సుధా మాధురి పేలాగింది
అతగాడి రూపేంటని అడిగితే చూపించన నిలువెత్తు చిరునవ్వుని మెరుపుని తొలిచినుకుని కలగలిపిచుంటాలని ఎవరికి అనిపించిన చూడొచ్చు నా చెలియని ఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలట ప్రతిదారిని ఏ తోటలో తనుందోనని ఎటు పంపను నా మనసుని స్వరాభిషేకంలో తర్వాత మనం వినబోతున్న పాట ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా పురస్కారానికి నోచుకున్న దేశభక్తి చిత్రం దర్శకులు కృష్ణవంశీ గారి రూపకల్పనలో కార్తికేయ మూవీస్ పతాకంపై సుంకర మధుమురళి గారు నిర్మించిన ఖడ్గం. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రంలో అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్గా రాధాకృష్ణ పాత్రలో శ్రీకాంత్ జీవించారనే చెప్పొచ్చు. అయితే చిత్రం ప్రారంభానికి ముందు శ్రీకాంత్ ఫ్యామిలీ హీరో, ఆయన ఈ పాత్రకి ఎలా సరిపోతారు అని నిర్మాత సుంకర మధుమురళి గారు దర్శకులు కృష్ణవంశీ గారితో వాదించారట. అయితే తన జడ్జ్మెంట్ మీద ఎంతో నమ్మకమున్న కృష్ణవంశీ గారు ఆ పాత్రకు ఆయనే కరెక్ట్ అని బల్లగుద్ది చెప్పి మరీ ఆ పాత్రను తీర్చిదిద్దారట. ఇంకో విషయం, శ్రీకాంత్ని ఎంత రెబల్గా చూపించారో ఈ పాటలో అంత లవబుల్గా చూపించారు. శ్రీకాంత్ సోనాలి బింద్రీల మీద చిత్రీకరించిన ఈ పాట ఈ చిత్రానికే హైలైట్. సీతారామ శాస్త్రి గారు రాసిన ఈ పాటలో నువ్వు అన్న పదం వినిపించిన ప్రతిసారి సంగీత ప్రియుల నరనరాల్లో జివ్వుమంటూ మధురానుభూతి వ్యాపిస్తుంది. చిత్రం కోసం సుమంగళి గారు ఆలపించిన ఆ పాటను మన కోసం ఇప్పుడు పాడబోతోంది హరిప్రియ. Thank you.
స్వరాభిషేకంలో దర్శకుల స్పెషల్లో భాగంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు అందించిన సినిమాల్లోని కమనీయమైన గీతాలు విన్నాం కదా. వచ్చే వారం మరో దర్శకులు అందించిన చిత్రాల్లోని పాటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.